ఈరోజు మనం శాతం గురించి నేర్చుకుందాం ఇక్కడ చూడండి మూడు పసుపు రంగు వాహనాలు మరియు రెండు నీలిరంగు వాహనాలు ఉన్నాయి మొత్తం ఐదు వాహనాలు కలిపి ఒక పూర్తి భాగమనుకుంటే అందులో పసుపు రంగు వాహనాల భాగమెంత ఆలోచించండి సరిగ్గా అర్థం చేసుకున్నారు పసుపు రంగు వాహనాలు మొత్తం ఐదు వాహనాల్లో మూడు అందువలన వాటి భాగం మూడు బై ఐదు ఒకవేళ మనం ఈ భిన్నం అంటే ఫ్రాక్షన్ ను నూరు సమాన భాగములగల చదరంగా సూచించాలంటే మనం ఏం చెయ్యాలి హారం వంద గల మూడు బై ఐదు యొక్క సమాన భిన్నమును కనుగొంటాము దానికోసం మనం మూడు బై ఐదు భిన్నములోని లవము మరియు హారములను ఇరవైతో గుణించాలి అలా చేయడం వలన మనకు మూడు బై ఐదుకు సమానమైన భిన్నం అరవై బై వంద లభిస్తుంది ఇప్పుడు మనం వందకు సమానమైన భాగములలో అరవై భాగములను ఛాయావృతం చెయ్యాలి ఆ రకంగా మనం మూడు బై ఐదును వంద సమాన భాగాలు గల చదరంలో సూచించాము ఇక్కడ అరవై భిన్నములోని లవం అరవై మరియు హారం వంద దేని అయితే వంద అవుతుందో దానిని శాతం అంటారు దానిని మనం అరవై శాతం ఈ విధంగా రాస్తాము మరియు అరవై శాతము అంటాము అలానే అరవై బై వందలో అరవైను అని కూడా అంటారు అనే పదం శత ప్లస్ అంశం అనే రెండు పదముల నుండి తయారైంది శత అనగా వంద ఆ విధంగా ఒక శతంలోని ఒక నూటిలో అని అర్థం శాతము అన్నా ఒకటే అర్థము ప్రతి నూటికి లేదా వందకు ఈ విధంగా అరవై శాతము లేదా అరవై శతాంశము అనగా నూటికి అరవై అని అర్ధము ఇక్కడ వంద అంశములలో ఉన్న భాగాన్ని చెప్తారు అందువలన శాతము అంటే పర్సెంట్ పూర్తిగా వంద భాగములలో ఉన్న భాగములను సూచిస్తుందని చెప్పవచ్చు రండి ఇప్పుడు మనం గణితంలో శాతాలను ఎలా ఉపయోగిస్తామో తెలుసుకుందాం ఒక సంచిలో ఐదు ఎర్రబంతులు ఆరు నీలిబంతులు మరియు తొమ్మిది పసుపు బంతులు ఉన్నాయని అనుకుందాం ప్రతి ఒక్క రంగు శాతాన్ని తెలుసుకుందాం రండి మొత్తం సంచిలో ఎన్నున్నాయో తెలుసుకుందాం ఇక్కడ ఐదు ప్లస్ ఆరు ప్లస్ తొమ్మిది ఇజీక్వల్ టు అవుతుంది అనగా ఇరవైలో ఐదు ఎర్రబంతులు దానిని మనం భిన్న రూపంలో ఐదు బై ఇరవై అని రాయవచ్చు ఇదే విధంగా నీలిబంతులు మరియు పసుపు బంతుల సంఖ్యను భిన్న రూపంలో ఎలా రాయాలో చెప్పగలరా ఆలోచించండి సరిగ్గా ఆలోచించారు కావున భిన్నం అవుతుంది మరియు పసుపు బంతులు కాబట్టి భిన్నం అవుతుంది పదండి ముందుగా మొత్తం బంతులలో ఎరుపు బంతుల భాగం తెలుసుకుందాం దానికోసం ముందుగా ఐదు బై ఇరవై భిన్నముకు సమానమైన వంద హారముగా ఉన్న భిన్నముగా మార్చాలి ఆలోచించండి అది ఎలా చెయ్యాలో ఆలోచించండి సరే నేను చెప్తాను మనం ఐదు బై ఇరవై లవము మరియు హారములను ఐదుతో గుణించాలి దానివలన మనకు ఐదు బై ఇరవైకి సమానమైన భిన్నం వంద లభిస్తోంది శాతం వంద హారముగా ఉన్న భిన్నం యొక్క అవుతుంది ఆ విధంగా భిన్నం ఇరవై వంద మరియు లవము ఇరవై అందువలన దీన్ని ఇరవై శాతం అని అనవచ్చు మరియు ఇరవై ఐదు శాతం అని రాస్తాము మార్చడానికి మరొక విధానం ఉంది దానిని మనం నీలిబంతుల శాతం కనుగొనేటప్పుడు నేర్చుకుందాం ఇక్కడ నీలిబంతుల భిన్నం ఆరు బై ఇరవై మనం దాని హారము మరియు లవమును వందతో గుణించాలి ఆరు బై ఇరవై ఇంటూ వంద బై వంద లవము హారములను ఒకే సంఖ్యతో గుణించడం వలన భిన్నం యొక్క విలువ మారదు ఇప్పుడు మనం ఆరు ఇంటూ వంద ఇరవై ఇంటూ ఒకటి బై వంద అని రాయవచ్చు ఒకటి బై వంద అనగా శాతం దానిని శాతం గుర్తుతో సూచిస్తాము పరిష్కరించడం ద్వారా మొత్తం బంతులలో నీలిరంగు బంతులు ముప్పై శాతం అని తెలుస్తుంది ఈ విధానం హారములో వంద చేయడం కష్టంగా ఉన్న చోట ఉపయోగపడుతుంది నాలుగు బై పదిహేనును శాతంగా మార్చడానికి మనం వంద వందతో గుణించాలి నాలుగు ఇంటో వంద బై పదిహేను ఇంటో ఒకటి బై వంద సమానం నాలుగు వందలు బై పదిహేను శాతం సమానం ఇరవై ఆరు మరియు రెండు బై మూడు శాతం ఈ విధంగా మనం ఎలా భిన్నాలను సాధంలో వ్యక్తపరుస్తామో మీరు అర్థం చేసుకునే ఉంటారు అని మేము ఆశిస్తున్నాము ఇప్పుడు మీరు పసుపు బంతుల సాధాన్ని కనుగొనగలరా ప్రయత్నించండి ఈ రోజు మనం శాతం గురించి నేర్చుకున్నాము తరువాతి వీడియోలో మరికొన్ని ఉదాహరణల ద్వారా మనం దీన్ని మరింత బాగా అర్థం చేసుకుందాం